మంత్రి కొండా సురేఖ పై నాగార్జున దాఖలేసిన పిటిషన్ పై ఈ రోజు నాంపల్లి మనోరంజన్ కోర్టు సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. నాగార్జున స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంది. ఇక కొండా సురేఖ తరపు అంటే లీగల్ సెల్, కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ ఉన్నారు, ఈ రోజు ఎలాంటి వాదనలు జరిగాయి, ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు సార్, ఈ రోజు సార్ ఎలాంటి ఆర్గ్యుమెంట్ జరిగాయి, ఈ రోజు నాగార్జున ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు, ఏం చెప్తున్నారు ఫైనల్ గా? గతంలో 3 తారీఖు నాడు నాగార్జున గారు ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఆ పిటిషన్ పైన ఈ రోజు టైం తీసుకుని ఈ రోజు 4 గంటల సమయంలో నాగార్జున గారు కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు హాజరైనాక స్టేట్మెంట్ల గౌరవ న్యాయవాది గారు, మా హానరబుల్ న్యాయవాది గారు ఏం చేసిండ్రో, ఆ న్యాయవాది ఇచ్చిన స్టేట్మెంట్ చెప్పడానికి కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఇచ్చిన రికార్డెడ్ స్టేట్మెంట్ అంటే తెలియంది ఆయనకు, అంటే డ్రాఫ్టింగ్ ఇచ్చిన మెసేజ్ కూడా ఆయన చెప్పడానికి, కోర్టుకు చెప్పడానికి ఆయనకు అవకాశం లేదు. అదేవిధంగా LW2 అసలు ఆమె ఏం చెప్తుందో, కోర్టుకు ఎందుకు వచ్చిందో కూడా ఆమెకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇక్కడ స్టేట్మెంట్ ఉన్నది చదవండి ఒకసారి కావాల్సే. ఫస్ట్ నాగార్జున గారు స్టేట్మెంట్ ఉన్నది అండ్ LW2 స్టేట్మెంట్ ఉన్నది. సో దాంట్లో వాళ్ళకి నిజానిజాలు లేవు. నెక్స్ట్ ఇది కొండా సురేఖ గారికి అనుకూలంగా ఉంటుంది, డెఫినెట్ గా న్యాయంపై కొట్లాడతామని చెప్పి చెప్తున్నాం. స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని మీరు కూడా వాదనలు వినిపించే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ వినిపిస్తామండి, మేము వకాలత్ వేస్తాము. డెఫినెట్లీ మేము మా తరఫున మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి గౌరవ న్యాయమూర్తిని కోరినాము. ఆమె కూడా అవకాశం ఇస్తా అన్నారు. డెఫినెట్లీ మేము ఫైట్ చేస్తాము. మేము ఈ రోజు ఇంతటితో ముగుస్తా అనుకోవాలి. ఎందుకంటే మేము గౌరవ మంత్రి గారు మా మాటలు వెనుక తీసుకుంటాం అన్నప్పుడు మేము గమనున్నాం. ఇప్పుడు వాళ్ళు కోర్టు వరకు వచ్చినాక మేము ఎందుకుంటామండి? మేము కూడా డెఫినెట్లీ మేము ఫైట్ చేస్తాము. డెఫినెట్లీ మా పార్టీ పక్షాన, మా నాయకుల పక్షాన మేము నిలబడతాం. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో ఈ రోజు కోర్టు సంతృప్తి చెందిందంటారా? కోర్టు అదే చెప్తున్నా, కోర్టు సంతృప్తి చెందలేదు. ఎందుకంటే స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ వేరున్నది, స్టేట్మెంట్ వేరున్నది. సో ఇద్దరి మధ్యలో కాంట్రడిక్షన్ ఉంది. సో చెప్పడానికి కూడా వాళ్ళకి రావడం లేదు. ఏం జరిగిందో అంటే ఏం జరిగిందమ్మంటే మధ్యలో అడ్వకేట్ గారు, మధ్యలో వేరే వాళ్ళు చెప్పడం జరుగుతుంది, కానీ వచ్చిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది, కానీ ఆమెకు ఏం చెప్పాలి కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. పిటిషన్లో ఇద్దరు సాక్షులు పెట్టారు కదా, కేవలం ఇయర ఒక్క సాక్షి మాత్రమే విచారణ అయితే దీంట్లో ఇద్దరు సాక్షులు పెట్టారు, సెల్ ప్లస్ నాగార్జున గారు ఉన్నారు కదా, దీంట్లో కాంట్రడిక్షన్ వస్తున్నది. అంటే ఒకదానికి పోలిక లేకుండా చెప్తున్నారు. పోలికలు లేకుండా చెప్పడం వల్ల ఆ కాంట్రడిక్షన్ కేసు ఎగిరిపోతుందని భయంతో వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. తదుపరి విచారణ ఎప్పటికి వాయిదా వేసింది? కోర్టు మంత్రికి ఏమైనా సమాన చేసే అవకాశం ఇప్పుడు 10th రోజు కన్సిడరేషన్, అంటే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కన్సిడర్ చేయాలా, వాయిదా వేయాలా, లేకుంటే యాక్సెప్ట్ చేయాలా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. సో 10th రోజు మళ్ళీ ఉన్నది. 10వ తారీఖు మళ్ళీ మీరు వాదనలు వినిపిస్తారా కాంగ్రెస్ లీగల్ సెల్ తరఫున? మేము టీపీసీసీ లీగల్ సెల్ పక్షాన మేము ఆర్టీఐ పెట్టినాం. అక్కడ జరిగిన అవకతవకలు ఏం జరిగినాయంతా మేము రేపు పొద్దున డీజీపీ గారిని కలవబోతున్నాం, డెఫినెట్లీ కలుస్తాం. మొత్తం మీద మంత్రి కొండా సురేఖపై నాగార్జున దాఖలేసిన క్రిమినల్ దావా పిటిషన్ పై ఈ రోజు కోర్టు నాగార్జున స్టేట్మెంట్ తో పాటు తన సాక్షి LW1-2 స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంటుందండి. అయితే LW2 సాక్షి వాంగ్మూలంపై కొంత అసహనం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె ప్రాపర్ గా ప్రిపేర్ కాలేదు కాబట్టి కొన్ని కోర్టు అడిగిన ప్రశ్నలకు కొంత దాడవేసే ప్రయత్నం చేసిందని అటు కాంగ్రెస్ లీగల్ సెల్ న్యాయవాది తిరుపతి వర్మ చెప్తున్నారు. మొత్తం మీద దీనిపై కోర్టు మళ్ళీ 10వ తారీఖు వాయిదా వేసింది. వీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని మరి కన్సిడర్ చేయాలా వద్దా, ఒకవేళ చేస్తే మరి కొండా సురేఖకు సమాన్లు జారీ చేసి మళ్ళీ ఆమె యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంటారా లేదా అని మాత్రం ఈ నెల 10వ తారీఖున ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. వీడియో చూసి ప్రదీప్ తోస్తున్న టీవీ హైదరాబాద్.